హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో తెలుగు గేమర్స్. సో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, సో మన ఫ్రీ ఫైర్లో సో ఒక న్యూ ఈవెంట్ అయితే వచ్చింది గాయ్. సో అది ఏంటి అంటే, సో ఫ్రీ ఫైర్ ఛాంపియన్స్ అని చెప్పేసి FFC అనే ఈవెంట్ అయితే తీసుకొచ్చారు. సో కొత్తగా సో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టాప్లో ఉంది. సో ఒకసారి మన న్యూస్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. సో ఇది ఏంటి అనేది సో చూసుకున్నట్లయితే, సో న్యూ మోడ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు సాటిస్ఫై యువర్ కాంపిటేటివ్ స్పిరిట్. సో మన స్పిరిట్ని సో సాటిస్ఫై చేయడం కోసం తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ఇంకోటి వచ్చేసి సో ఏంటి అంటే, సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సో బెస్ట్ టీమ్ హూ ఇస్ ద బెస్ట్ అన్నట్లు, అంటే ఇది ఒక కాంపిటీషన్ లాగా ఉంది, దీన్ని బట్టి సో వీళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారని చెప్పి చూస్తారనుకుంటా. అండ్ ఆల్సో కింద వచ్చేసి సో రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ నౌ అండ్ దెన్, సో ఈ రోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది 22 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. సో ఓకేనా? సో టీమ్ మేట్ బ్యాటిల్ స్టార్ట్స్ ఫ్రమ్, సో ఓన్లీ చూసుకున్నట్లయితే మనకి 22 నుంచి 25 వరకే ఉంటుంది. అండ్ ఆల్సో అది కూడా ఈవినింగ్ వరకే ఉంటుంది. ఓకేనా? సో 5 PM to 11 PM వరకు అయితే డైలీ ఉంటుంది. అండ్ ఆల్సో క్రియేట్ అండ్ జాయిన్ యువర్ క్లాన్, మీరు జాయిన్ అవ్వండి, క్రియేట్ అండ్ చేయండి అని అంటున్నారు. అండ్ ఆల్సో ఈచ్ టీమ్ కెన్ ఓన్లీ పార్టిసిపేట్ ఏ మ్యాక్సిమమ్ 8 మ్యాచెస్. సో ఒక టీం వచ్చేసి సో 8 మ్యాచెస్లోనే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఆల్సో మనం ఆడిన 8 మ్యాచెస్లో ఏ మ్యాచ్ అయితే బెస్ట్ స్కోర్ చేసామో అవి ఒక 5 మ్యాచెస్ తీస్తారంట. అండ్ ఆల్సో టాప్ టీం వచ్చేసి ప్రైజ్ మనీ గెలుచుకుంటారని చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ దీంట్లోకి తెలిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ ఇదన్నమాట ఎంటర్ప్రైజ్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ ఉన్నారు. సో చూడండి, ఇక్కడైతే ఎవరు లేరు. సో నేను నార్మల్గా జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయితే ఏంటి అంటే, సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుని గా, సో ఒకసారి మనం క్లాన్లో జాయిన్ అయితే అది ఎగ్జిట్ కావడానికి మనకి మినిమం 6 అవర్స్ టైం పడుతుంది. సో ఓకేనా? సో నేను నార్మల్గా జాయిన్ అయ్యాను మనకు తెలియకుండా. సో చూడండి, మనం 6 అవర్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుందంట. సో నేనైతే జాయిన్ అయ్యాను. బట్ ఇది ఎలా ఉంటుందంటే, సో చూసుకోండి వన్ సెకండ్, మీరు ఇలా చూసినట్టయితే సో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం ఇలా ఉన్నాయి. సో మ్యాచ్ కౌంట్, రికార్డ్ రౌండ్, సో బూయా కౌంట్. సో మనం ఏం ఆడలేదు కాబట్టి, సో ఇక్కడ మ్యాచ్ హిస్టరీ. సో మనం మ్యాచెస్ ఆడలేదు, సో హిస్టరీ ఏముంటుంది, ఏముండదు కాబట్టి. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఏం చేద్దామంటే, సో ఇక్కడ చూడండి, సో రివార్డ్స్ చూడండి. సో రివార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేనైతే ఆల్ రివార్డ్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే సో 15,000 గోల్డ్ అండ్ ఆల్సో 10 డైమండ్ ఆలోచర్స్ అండ్ ఆల్సో 2 బ్యానర్లు వస్తున్నాయి. ఫస్ట్ అని చెప్పేసి, సో ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి. సెకండ్ కూడా సేమ్ అంతా వస్తున్నాయి, కాకపోతే డైమండ్ ఆలోచర్స్ 2 తగ్గుతున్నాయి. సో సెకండ్ ప్రైజ్ అని వస్తుంది. థర్డ్ వాళ్ళకి కూడా సేమ్ అదే, కాకపోతే ఇక్కడ 10,000 గోల్డ్, సో 6 వచ్చేసి డైమండ్ ఆయిల్ వచ్చారు. సో ఇక్కడ వీళ్ళు 1,000 టీమ్స్ వరకు కూడా సో ప్రైజ్ మనీ ఇస్తున్నారు. బట్ కాకపోతే ఆ లెవెల్ని బట్టి ఇస్తున్నారు వాళ్ళు. సో దాన్ని బట్టి మీరు చెక్ చేయండి. సో మీరు ఇది ఎలా ఉండబోతుంది అంటే, సో ఇది మనం ఈ మ్యాచెస్ ఆడడానికి సో చూసారా, సో ఇక్కడ వీళ్ళు ఓన్లీ 8 టికెట్స్ ఇచ్చారు. సో అంటే ఒక్కొక్క టీం వచ్చేసి 8 మ్యాచెస్ కదా, సో అందుకే 8 టికెట్స్ ఇచ్చారంట. సో మనం ఓడిపోయినా గెలిచినా సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే సో టికెట్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది ఓన్లీ 5 PM to 11 PM వరకు అయితే ఉండబోతుంది. సో ఎలా ఉండబోతుంది మనం కూడా ఆడలేదు కాబట్టి వన్ సెకండ్ ఆడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో సేమ్ ఇదే మ్యాచ్ రికార్డ్స్ చూపిస్తుంది, మనం ఏం ఆడలేదు కాబట్టి. సో స్టార్ట్ మ్యాచ్ క్లిక్ చేసిన రాదనమాట. సో ఎందుకంటే అది ఇప్పుడు ఓపెన్ టైంలో లేదు కాబట్టి. సో ఓకేనా గాయ్స్, మీకు ఉన్న డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో నేనైతే సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో రికార్డ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే సో ఇక్కడ ఏం ఆడలేదు కాబట్టి సో ఏం లేదు. ఇన్ఫర్మేషన్లో చూసినట్లయితే సో ఇది ఇక్కడ ఈ డాష్బోర్డ్ చూస్తున్నట్లయితే సో మీరు జస్ట్ చూడండి, గిల్లో ఆడినట్టే ఉందనుకుంటా. సో ఒక ఇద్దరు ఆన్లైన్లో ఉన్నారు, ముగ్గురు ఆఫ్లైన్లో ఉన్నారు. సో అంటే మనం నార్మల్గా ఆడిన సరే పాయింట్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే సో క్రియేట్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ ఈ క్లాన్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అని జాయిన్ అని ఉంటుంది. సో క్రియేట్ అని క్లిక్ చేస్తే సో మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు, నేమ్ అడుగుతుంది అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఏదో ఒక అకౌంట్ ఇచ్చేయాలి, FB కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, FB కానీ వాట్సాప్ కానీ. సో ఎందుకంటే మనం విన్ అయితే సో వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేయడానికి. ఓకేనా? సో ఇది ఓకేనా గాయ్స్, మరి దీని మీద ఉన్న సో మళ్ళీ దీన్ని బట్టి సో వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టెప్, అంటే విన్ అయిన వాళ్ళకి దీన్ని బట్టి ఏదో నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుంటారు, నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకుంటారా అనేది అయితే చూద్దాము. సో వెయిట్ చేద్దాం దేనికైనా. సో ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడితేనే అర్థమవుతుంది సో ఏంటి రివార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకేనా? సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఇది మీకు క్లారిటీ చేస్తాను. ఓకేనా గాయ్స్? సో ఈ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ డౌట్స్ కూడా క్లారిటీ అవుతాయి కాబట్టి. అండ్ ఆల్సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. బై బై, లవ్ యూ డార్లింగ్, సీ యూ లేటర్.